నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కోయా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. సంవత్సరాలుగా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు. జవాన్లపై దాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించిన ఒంగోల్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు. ప్రజల మనిషిగా దివంగత మాజీ మంత్రి జీవి శేషు ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉంటారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. శేషు తనయుడు రాజ్ విమల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం, ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ కరణం వెంకటేష్, పనబాక కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగరాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, వేమా శ్రీనివాసరావు, అయ్యవారయ్య, తాతాప్రసాద్, డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్, ఐనాబత్తిన ఘనశ్యాం, సతీష్, నరసమ్మతో పాటు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. మహోన్నతుడును జీవము గల మా ప్రియ పరలోకప తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దయగలిగిన దేవ, ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని నాయన, మరి మీ సేవకుడు జీవి శేషు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా నాయన విచ్చేసిన ప్రియులందరిని బట్టి, మహానాయకులందరిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. జహార్ జీవి శేష్ గారు, జహార్ జీవి శేష్ గారు. జహార్ జీవి శేష్ గారు, జహార్ జీవి శేష్ గారు. శాసన మండలి సభ్యులు ప్రకాశం జిల్లా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని కోరుకుంటున్నాం. సభ్యులు మా నాన్నగారు ఆయన సభాముఖంగా ఓపెన్ డయాస్ మీద జీవి శేషు గారి విగ్రహాన్ని వేయించడానికి మీరు సహకరించాలి సార్ అని చెప్పారు. డయాస్ మీద ఆయన ఆలోచించకుండా తప్పనిసరిగా మీకు అనుమతి ఇస్తాను, ఆయన విగ్రహం నెలకొల్పడానికి మీకు నేను సహకరిస్తానని చెప్పారు. వారికి ఒకసారి గట్టిగా మీ అందరూ కూడా సభాముఖంగా మరి చప్పట్లు కొట్టి వారి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మరి ఈరోజు ఒంగోలు ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే మరి నిజంగా ఆయనకు ఒంగోలు నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి ప్రేమ, మరి ఆ యొక్క ఇంట్రెస్ట్, మరి ఆ కసి అనేది ఆయన ఈరోజు అభివృద్ధిలో మనం చూడొచ్చు. ఒంగోలులో ఎటు చూసినా కూడా మరి ఒంగోలుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మరి దామచర్ల జనార్దన్ గారు అని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఈరోజు ఆ రోజు మన రాజుకు విమల గారు కూడా వచ్చేసి ఏదైనా నాన్నగారి విగ్రహం పెట్టుకోవాలి అంటే తప్పకుండా మనము ఈ ప్లేస్లో పెట్టుకుందాం, అందరికీ కనపడే వ్యక్తిగా పెట్టుకుందాం. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ఎవరు ఇతను అనేది కూడా మనం తెలుసుకునే విధంగా ఆ రోజు కూడా పలాని మంత్రిగా చేశారు, పలాని జిల్లాగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా రాజకీయాల్లో ఉండేటప్పుడు ఎంతోమంది శాసనసభ్యులు కానీ ఎవరైనా ఉంటారు, లేకపోతే తర్వాత రాజకీయాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కొంతమంది మాత్రం ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళంతా ఉండిపోతారు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ 10 మందికి ఉపయోగపడే పనులు కానీ, ఏదైతే ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేశారో వాళ్ళు తప్పకుండా ప్రజల హృదయాల్లో నిలబడే వ్యక్తులుగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చూసి ఆకర్షితులై వారికి నిజంగా కూడా ఎంతో ఆప్తులుగా కూడా కలిసిమెలిసి పనిచేయటం రాజకీయాల్లో చూసాం. మా అన్నగారు మరణించిన తర్వాత మేము రాజకీయాల్లో ఉండాలా లేదా అనేది ఒక చర్చ జరుగుతున్నప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచనలో ఉన్నప్పుడు ప్రజల క్రీశేషులు జీవి శేషు గారు వచ్చి ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యుల్ని, పార్వతమ్మ గారైన, సుధాకర్ రెడ్డి గారిని, నన్ను అందరినీ వారు చెప్పడం ఒకటే చేశాం. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరి హృదయాలను నిలిచిపోయారు కాబట్టి మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగితేనే నిజంగా సుబ్రహ్మరెడ్డి గారి ఆత్మకు మాగుంట కుటుంబం కూడా
నిజంగా వారికి ఆత్మశాంతి చేకూర్చే దాని కొరకు మేము మాగుంట కుటుంబం కూడా ముందుకు రావాలని చెప్పిన ఏకైక మొదటి వ్యక్తి జీవి శేషు గారు అనేది ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. శేషు గారు నిరంతరం ఆయన మన హృదయాల్లో ఉన్నాడు. సో జోహార్ జీవి శేషు, జోహార్ జీవి శేషు, జోహార్ జీవి శేషు గారు, థ్యాంక్ యూ విమల్ వన్స్ అగైన్. కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఒంగోలు శాసనసభ్యులు, పెద్దలు, దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే పెద్దలు, మా గురుతుల్యులు, ఈ జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధిని కాంక్షించి విద్య పరంగా, త్రాగునీటి పరంగా, ఆర్థిక సహాయాల పరంగా అన్ని విధాలుగా కొన్ని దశాబ్దాలుగా ఈ జిల్లాని దత్తత తీసుకున్నట్లుగానే వారు అహర్నిశలు ఈ జిల్లా ప్రజానీకం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు, అనుభాక కృష్ణయ్య గారికి, కృష్ణయ్య గారి, పనబా కృష్ణయ్య గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన దేవుడ్ రాజు గారికి, శాసనసభ్యులు దేవుడ్ రాజు గారికి సింగ్ మాస్టర్ గారు, సింగ్ మాస్టర్ గారికి కూడా, అలాగే శ్రీపతి ప్రకాష్ గారికి, ఉద్దండి మల్లికార్జున గారు, తాత ప్రసాద్ గారికి, అయ్యవరయ్య గారికి, డాక్టర్ ఈ నెల 19న ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న 7 పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశ ఏర్పాట్లు, ఇతర అంశాలను పరిశీలించేందుకు ఒంగోలు వచ్చిన లక్ష్మీనారాయణ ఫంక్షన్ హాల్లోని జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు జరిగే సమావేశానికి జీవీఎల్ నరసింహారావు తదితర నాయకులతో పాటు 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన 2001 మంది బూత్ కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫతుల్లా బాషా, కోశాధికారి సన్యాసిరాజు, బంగారుబాబు, జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ఓబీసీసీల రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర యాదవ్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొద్దులూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖులతో రాజ్నాథ్ సింగ్ గారు చేసినారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ శక్తి కేంద్రాలు అమిత్ షా గారు చేశారు. 19వ తారీఖు మచిలీపట్నం నుండి నెల్లూరు వరకు ఉన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎంఓఎస్ స్టేట్ మంత్రి శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ముఖ్య అతిథిగా ఉండి
19వ తారీఖు ఒంగోలులో జరిగేటువంటి ఈ శక్తి కేంద్ర ప్రముఖుల యొక్క రివ్యూ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఇక 2 మాసాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కార్యకర్తలకు ఒక దశ దిశ ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళని ఎన్నికలకు సమాయత్తం చేసేటువంటి కార్యక్రమం, ఈ రెండు కూడా ఇక్కడ జరుగుతాయి. దానికి 7 పార్లమెంటు నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్ఛార్జెస్, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి శక్తి కేంద్ర ప్రముఖులు ఒంగోలు వస్తారు. అది 19వ తారీఖు జరిగేటువంటిది ఉంటుంది. 21వ తారీఖు రాజమండ్రిలో అమిత్ షా గారు మిగిలిన ఏవైతే ఉన్నాయో, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, విజయవాడ, ఏలూరు దాకా 6, అక్కడ 21వ తారీఖు అమిత్ షా గారు ఈ మీటింగ్ తీసుకుంటారు. అలాగే భారతదేశం మొత్తం మీద ఈసారి ప్రజల గుండె చప్పుడు నరేంద్ర మోడీ గారు తెలుసుకొని వారికి అనుగుణంగా, వారి ఆలోచనకు అనుగుణంగా 19 నుంచి 24 వరకు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ మధ్యనే 3 రోజుల క్రితం రామ్ మాధవ్ గారు విశాఖపట్నం, విజయవాడ మీటింగ్ చేశారు. 25వ తారీఖు ఆయన ప్రకాష్ జవదేకర్ గారు గుంటూరులో ఇంటలెక్చువల్స్ తోటి ఆయన ఒక మీటింగ్ చేస్తారు. 27వ తారీఖు పురుషోత్తం రూపాల గారు తిరుపతిలో సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దల ఆలోచన, ఏదైతే 14 నుంచి 19 వరకు జరిగినటువంటి 5 సంవత్సరాల NDA ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానంగా 4 అంశాల మీద ఆయన దృష్టి సారించారు. 1, పేదరిక నిర్మూలన; 2, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి; 3, పారిశ్రామికీకరణ; 4, దేశభద్రత. ఈ 4 ప్రధాన అంశాల మీద ఆయన దృష్టి సారించారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇందాక మేము చెప్పాం, దేశ అంతర్గత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపుమాపటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇటువంటి పిచ్చి పని చేసి 3 తలకాయలు భారత సైనికులది కోసుకొని వెళ్ళినప్పుడు ఆ రోజున కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు, మీ త్యాగాలు ఊరికే పోవు, ఖచ్చితంగా రెవెంజ్ తీర్చుకుంటామని. సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులన్నింటిని కూడా మట్టుబెట్టి తిరిగి వచ్చి సవాల్ ఎదుర్కోమని చెప్పినాడు ఆ రోజున. ఈరోజు కూడా చాలా కేటగారికల్గా చెప్తున్నారు ప్రధానమంత్రి గారు, ఖచ్చితంగా మీ ప్రాణత్యాగం ఊరికే పోదు, రెవెంజ్ తీర్చుకొని తీరుతామని చెప్పేటువంటి మాట జరుగుతుంది. చూసినారు కదా, అయినప్పటి నుంచి 14వ తారీఖు అయినప్పటి నుంచి కూడా కాశ్మీర్లో మరి వెల్లడి పెట్టి ఇప్పటికే 5 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం జరిగింది, తత్మావాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం జరిగింది. జరుగుతూ ఉంది యాక్షన్, అది ఖచ్చితంగా అది చాలా దురదృష్టకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఒంగోలు పర్యటనను వ్యతిరేకిస్తూ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు ఉరివేశారు. క్రిమినల్ అయిన అమిత్ షా జిల్లాకు రావడానికి వీల్లేదన్నారు.
5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని జగదీష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా భారతదేశ చరిత్రలో ఒక మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎందరో మహనీయులు పుట్టిన ఈ గడ్డ, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అలాంటి మహా మేధావులు పుట్టిన ఈ జిల్లాలో 1.5 కోట్ల ప్రజలకి ఆ రోజు ప్రత్యేక హోదా మేము అడగల. అయినా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఒక క్రిమినల్ అమిత్ షా, ఒక గుజరాత్ అమిత్ షా ఈరోజు ప్రకాశం గడ్డ మీద ఏమాత్రం అడుగు పెట్టడానికి లేదు. నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి, నీకు ఎదురు తిరిగిన వాళ్ళందరూ కూడా ఎంతోమందిని మట్టి పెట్టిన ఇలాంటి క్రిమినల్, ఇలాంటి ప్రకాశం జిల్లా మేధావులు పుట్టిన ఈ జిల్లాలో అడుగు పెడితే ఒప్పుకోమంటూ విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో అమిత్ షా బొమ్మకు ఉరేయటం జరిగింది. మరి రేపు వచ్చే పర్యటన మేము అడ్డుకుంటాం. అంతేకాదు నరేంద్ర మోడీ కూడా వెన్నుపోటు పడటం జరిగింది. ఇక్కడున్న బీజేపీ వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఈరోజు పురంధేశ్వరి కూడా మరి సొంత ప్రయోజనాల కోసం కక్కుర్తి పడుతున్నారేమో. మీ అబ్బాయి ఈరోజు పర్చూర్లో పోటీ చేస్తున్నాడు. మీరు ఒక లేఖ రాయండి బీజేపీ నాయకులందరూ. మేము ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. మీకు చేతనైతే అమిత్ షాకి నరేంద్ర మోడీకి లేఖ రాసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు వచ్చేటట్టు చేయండి. ప్రకాశం జిల్లా యూనివర్సిటీకి నిధులు వెంటనే మంజూరు చేయాలి. ప్రకాశం జిల్లా యూనివర్సిటీకి నిధులు వెంటనే ఏర్పాటు చేయాలి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమంలో సిరి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 తరబడి నుండి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఈ సందర్భంగా వాపోయారు. సరుకులను అంగన్వాడీ సెంటర్లకు రవాణా చేసి ఉన్నాం సార్. గతంలో నాకు 2016 7వ నెల 8వ నెల బిల్లుల గురించి దగ్గర దగ్గర కలెక్టర్ గారిని 8 సార్లు కలిసి ఉన్నాను సార్. అలాగే పీడీ గారిని కలిసాము. అక్కడ మా ఐసీడిఎస్ మేడం గారిని, పొదిలి మేడం గారిని కలిసాము. ఆయన్నో నా సమస్యకు పరిష్కారం చూపట్లేదు సార్. ఎన్నిసార్లు అక్కడి నుంచి మాకు ఒంగోలుకి దగ్గర దగ్గర 50 కిలోమీటర్ల దూరం సార్ ఇక్కడికి రావాలంటే. ఒకరోజు వల్ల మేము ఇది చేసుకొని వచ్చి వెళ్ళినా కానీ మాకు ఇక్కడ అర్జీలు ఇవ్వడమే కానీ మా సమస్యకు పరిష్కారం అనేది అసలు కనపడట్లేదు సార్. ఇక్కడ దయచేసి ఈసారైనా మా సమస్యకు పరిష్కారం చూపించగలరని చెప్పని మీ ద్వారా వేడుకుంటున్నాం సార్. జవలాపురం అనే పొలం, జవలాపురంలో పొలం ఉంది మాకు. అక్కడ గవర్నమెంట్ ల్యాండు 40 ఎకరం ఉంది. దాన్ని అనుకొని మా పట్టాలు భూములు ఉన్నాయి. దీనివల్ల కోరిక, కంకర కోరిక ఇవ్వాలని గవర్నమెంట్ పర్మిషన్కు వాళ్ళు పెట్టారు. దానికి మేము రిపోర్ట్ ఇచ్చాము కానీ అక్కడ ఆగదని మనం కలెక్టర్ గారికి చెప్పుకోవాలి, విన్నించుకోవాలని వచ్చాము. మా భూములు చాలా పాడైపోతాయి. పశువులకు కూడా మేత ఉంది అక్కడ కంకర మిల్లు పెడితే. పోతే వాటర్ కూడా, డ్రింక్ వాటర్ కూడా చెడిపోద్ది మాకు. దానివల్ల ఇబ్బంది వస్తుందని మేము చేపలపురం విలేజ్లో మాత్రము కొండపారం కింద పొలం ఉంది. ఆ పొలాన్ని మాత్రము ఎవరు తెలంగాణలో మాత్రం ఇక్కడ కంకర క్వారీ కింద పర్మిషన్ కావాలని తిరుగుతున్నారట. వాళ్ళకి పొదిలి ఎంఆర్ఓ గారు మాత్రం పంపించారండి. ఆ విషయం మాకు తెలిసి మా భూములు పాడైపోతాయనే ఉద్దేశం మీద మేము వచ్చాము కలెక్టర్ దగ్గరికి గ్రీవెన్సులకు. ఇప్పుడు ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఆపేయాలి సార్, అది విషయం మాకు. దానివల్ల మాత్రం చాలా నష్టపోతారు రైతులు మాత్రం. అసలు కొండనకి పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కావాలి కానీ మేసి కూడా పొలంలోనే. ఇప్పుడు ఆ పశు గ్రసం కొరవద్ది, దానివల్ల చాలా నష్టం జరుగుతుంది కంబాలు పడి. '88-'89లో సర్వీస్ కమిషన్ నుంచి 25వ ర్యాంక్తో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది డిపార్ట్మెంటల్గా. మరి అప్పటి నుంచి ఎన్ని శాఖల్లో మారుతూ పనిచేసినా కూడా నా జీతభత్యాలు అనేవి చాలా దుర్లభంగా ఉన్నాయి. మరి నాకు వచ్చిన చెక్బుక్ల దాని మీద తీసుకుంటే
వాళ్ళు ఆఫీస్ చెక్ మీద తెచ్చుకోమని ఇలా అలా తిప్పుతూ ఉన్నారు. మరి రీసెంట్గా సూపరింటెండెంట్ పోస్ట్ పామూరులోనే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు. మరి నా పొలము మూడు చోట్ల పామూరు మండలంలో పామూరు గ్రామంలో బైపాస్ ఎన్హెచ్ 65 అనే బైపాస్లో 60 సెంట్లు నిలబోయింది. తర్వాత అండి దేవుడి చెరువు మట్ల వెంకటసుబ్బయ్య గారు వీధండి మాది. అక్కడ 3 నెలలుగా మున్సిపల్ ట్యాప్ వాటర్ ఈ రకంగా వస్తున్నాయండి. కంప్లైంట్ చేస్తే మీరు ఒక్కళ్ళు చెప్తున్నారు అంటున్నాడు ఫోన్ చేసిన అబ్బాయి ఫిట్టరు. సరే అక్కడ ఏంటంటే అందరం పసిబిడ్డలు అయితే హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ నీళ్ళు అసలు నోట్లో పోసుకుని మొహం కడుక్కోవాలి కాదు, బబుల్ వాటర్తో మొహం కడుక్కుంటున్నాం. ఈ పేదవాళ్ళు కూడా బబుల్ తెచ్చుకొని అదే వండుకోవడానికి వాడుకోవడానికి అదే తాగడానికి అవి వాడుకుంటున్నారు. ఈ నీళ్ళే పట్టుకొని ఇంకా కడుక్కోవడానికి వాటికి అవే గతి లేక ఇవే వాడుకుంటున్నారు. ఇవి ఊరి చెరువుల నీళ్ళకి తేడా లేదండి. అసలు ఫిల్టర్ వాటర్ మాకు సప్లై చేసి 1 ఇయర్ అండి, రా వాటరే సప్లై చేస్తున్నారు. సరే ఓర్చుకున్నాం, ఇంకా మరీ డ్రైనేజ్ వాటర్ సప్లై చేస్తుంటే ఎట్లా ఓర్చుకోవాలండి? ఇప్పుడన్నా ఆఫీసర్స్ దృష్టి తీసుకురావాలి కదా, అందుకని తీసుకొచ్చాం. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ కమిషనర్ లేరు, డీఈ లేరు, ఎవరు లేరు, అందరూ ఇక్కడ గ్రీవెన్స్ సెల్లో ఉన్నారంటే సరే ఇక్కడికే వచ్చాం. మేడం గారు చెప్పాం, మేడం గారు అది వెంటనే చూడమని చెప్పారు. చూస్తాం మరి ఇప్పటికన్నా మాకు మీరు దగ్గరగితే మాకు మున్సిపల్ ఫిల్టర్ బెడ్ వాటర్, అసలు ఫిల్టర్ బెడ్ వాటర్ ఇస్తే చాలండి. పేరు గుంజేడుగొండలో. ఈ పొలం గురించి 3 సంవత్సరాలు పట్టి తిరుగుతూనే ఉన్నామండి, ఏ ఒడ్డే చెక్కలేదు మాకు. తిరిగి తిరిగి ఆడబొమ్మన్నారు వాళ్ళు, ఏడబొమ్మన్నారు, అంత లెక్క తిరుగుతున్నాం. తిరిగినా కానీ ఆడ పని కాలేదు. వైద్యం లెక్కలో సర్వే నెంబర్ 16. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడమే ముందున్న తక్షణ కర్తవ్యమని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఎస్పీని అభినందించారు. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగాలండి. ప్రజా తీర్పు అనేది పవిత్రమైంది, దాన్ని మనం గౌరవించాలి. ఆ తీర్పు పవిత్రంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన వారికి ఓటేసుకోవటానికి స్వేచ్ఛాయుతంగా ఓటేసుకోవటానికి ఒక అనుగుణమైన వాతావరణం కలిగించడం అనేది యంత్రాంగం యొక్క ప్రధానమైన బాధ్యత. అందులో ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీఎఫ్ దీనికి ప్రధానమైన కారకులు. ఇద్దరు అధికారులు కూడా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం సృష్టించాల్సి ఉంది. దానికోసం అయితే మేము సాయశక్తుల ఎటువంటి శక్తి వంచన లేకుండా కూడా మేము కృషి చేస్తాం. మనం ఒకళ్ళు ఇంకొక మెట్టు పైకి ఎదగాల్సిన అవసరం. ఇప్పుడు పేరులో గుప్తా, సిన్హా, లేకపోతే ఖాసిమ్, తెలియని పేర్లు ఉంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు. లేకపోతే రామసుబ్బారెడ్డి, లేకపోతే వెంకటేశ్వరరావు అంటే వాళ్ళ పక్ష లక్ష అనేది తప్పు. సో మన యొక్క సమాజంలో ఒక రకమైన ఇది ఉంది. ఏంటంటే తెలియని పేర్లు అంటే మనం మోజు ఎక్కువ చూపిస్తాం, అది తప్పు. మనం ఆ స్టేజ్కి రావాలి. మీరు ఒక వ్యక్తిని వారి యొక్క ఈ వ్యవహార శైలిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి రావాలి. పేరు చూసేసి వీరు వారికి వేరకు అనేది మన ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బంది ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఉత్తరాదిలో మనకన్నా క్యాస్టిజం ఎక్కువ, మనకన్నా దారుణంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మనకన్నా ఎక్కువ జరుగుతుంది. సో దాన్ని చూసేసి ఇలా మనం ఒక నిర్ణయానికి ఎప్పుడు రాకూడదు. సో నా యొక్క మనం ఏంటంటే మన యొక్క సమాజం, ఎస్పెషలీ ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా. ఇప్పుడు నా యేసుబాబు ఉన్నాడు నా దగ్గర ట్రైనింగ్ అయిన అబ్బాయి, చాలా మై బెస్ట్ ఆఫీసర్ కింద ఆయనకి 10కి 10 వేసాను నేను. సో ఇప్పుడు ఆయన ఒక వర్ణం, నేను ఒక వర్ణం. సో వర్ణాన్ని బట్టి ఏదో ఊహించి కల్పితాలనేది మనం చేయకూడదు. ఒక వ్యక్తి ఆయన యొక్క పరిపాలనా తీరుని, ఆయన యొక్క నిష్పక్షపాత వ్యవహారాన్ని మీరు క్షుణ్ణంగా చూసిన తర్వాతే రావాలి. తర్వాత మన ఇది ఏదో తెలుగేతరుల మీద మీరు ఏదో ఊహించేసుకుని ఏదో చేస్తారనుకోవటం, తెలుగు వాళ్ళు అయితే ఇదే రకంగా ఉంటారనుకోవటం అనేది పూర్తిగా తప్పు. అది నేను రిక్వెస్ట్ చేస్తాను. లక్కదండి, సొంత తెలుగు వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక రకమైన ఒక సంకుచిత భావం ఉంది. తెలుగేతరులు అంటే ఒక రకమైన విపరీతంగా మోజుపడతారు. తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ కులగోత్రాల నుంచి వాళ్ళ కుటుంబ నేపథ్యాల్లో రకరకాలు కడతారు. అది పూర్తిగా తప్పు. మనం దాని నుంచి పైకి ఎదగాల్సిన అవసరం ఉంది. ఇది నా యొక్క మనమే. నగరంలో ఆటోలు ప్రజలకు చాలా చికాకు కలిగిస్తున్నాయి.
కొందరు ఆటో వాళ్ళు తాము నడుపుతున్నది ఆటో అనే సంగతి మరిచి తమ ఆటోల్లో ఎక్కే ప్రయాణికులకు తమ డ్రైవింగ్తో చుక్కలు చూపిస్తున్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపుతారు, పోతూ పోతూ సడన్ బ్రేకులు వేస్తారు. ఎందరికో చికాకులు కలిగిస్తున్న కొందరు ఆటో వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసైనా మారతారని ఆశిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిపివేసి యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. ప్రయాణిస్తూ సడన్గా బ్రేకులు వేయడంతో వెనుక వచ్చే వాహనాలకు ఇబ్బందికరంగా మారింది. ఆటోలకు వెనుక ఉండవలసిన ఓపెన్ కూడా మూసివేయడంతో ముందు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు నగరంలో ఆటోలకు స్టాండులు లేవు. గత 20 సంవత్సరాల నుండి ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తామని అధికారుల హామీలు గాల్లో కలిసిపోయాయి. ఎన్ని పర్యాయాలు ఆటో స్టాండ్ల ఏర్పాటు గురించి సమావేశాలు పెట్టినప్పటికీ ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. దాదాపు 90% ఆటో వాళ్ళు యూనిఫామ్లు లేకుండా ఆటోలను నడుపుతున్నారు. కొందరు ఆటో వాళ్ళు మద్యం సేవించి ఆటోలు నడుపుతున్నారు. కొందరు ఆటో వాళ్ళు ఆటోలలో డెక్కులు పెట్టి ఇష్టం వచ్చిన రీతిగా సౌండ్ పెట్టి సౌండ్ పొల్యూషన్కి కారణమవుతున్నారు. మద్యం సేవించి ఆటో వాళ్ళను అనేక పర్యాయాలు బ్రీత్ ఎనలైజర్ పెట్టి చెక్ చేస్తున్నారు, అయినా ఫలితం కనబడడం లేదు. కొందరు ఆటో వాళ్ళు ఆటోలు ఎక్కిన మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఆటోలు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆర్టీసీ డిపో వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనుంది. హైవే మీద ఆటోలు నడపకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆటో వాళ్ళు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆటోలలో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు ఆటోలను కట్టడి చేద్దామని చూసినా ప్రయోజనం శూన్యమని చెప్పవచ్చు. జెట్ స్పీడ్లో ఆటోలు ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణభూతమైనాయి. ఇక ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో గుంచటంలో మన ఆటో వాళ్ళు సిద్ధహస్తులు. ఈ పరిస్థితులను మెరుగుపరిచి ఆటో వాళ్ళ ఆగడాలను కట్టడి చేయాలని ప్రయాణికులు ఈ సందర్భంగా పోలీస్ రవాణా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 4G స్పెక్ట్రమ్ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించకుండా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తూ ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ను కట్టడి చేస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని, కనుక 18వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు 3 రోజుల సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఇన్ బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు తెలియజేశారు. ఒంగోలులోని బీఎస్ఎన్ఎల్ ఆవరణలో నిర్వహించిన ధర్నాలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏసీఎస్ వి వెంకయ్య, ఎస్ఎన్ఏఏ డిఎస్ పి మల్లిక్ బాబు మాట్లాడారు. ఈ ధర్నాలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ డిఎస్ జి నాగేశ్వరరావు, పి ఆంజనేయులు, టి రవికుమార్, ఎం చలమయ్య, పలు యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు, కమ్యూనిస్ట్ నాయకులు పునాట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 18, 19, 20 తారీఖుల్లో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఉద్యోగుల జీతభత్యాల కోసం లేదా వాళ్ళ పని పరిస్థితుల మెరుగుదల కోసం మాత్రమే చేస్తున్న సమ్మె కాదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ అందరికీ తెలిసిన విషయం. ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని కాపాడడానికి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా కంకణం కట్టుకొని అందరూ కూడా దేశవ్యాప్తంగా ఒకే వేదిక కిందకు వచ్చి ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ సమ్మెను చేస్తూ ఉన్నారు. మన బీఎస్ఎన్ఎల్ని కాపాడి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అన్ని రకాల కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించవలసిన ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ని అడుగడుగున నిర్వీర్యం చేస్తా, డెవలప్ కాకుండా దాని కాళ్ళకు సంఖ్యలు వేస్తా ప్రైవేటు ఆపరేటర్లకి కొమ్ము కాస్తూ వస్తున్నది. బీఎస్ఎన్ఎల్ నష్టాల బాటలో ఉంది అని చెప్తున్నారు. నష్టాల బాట అనేది 19,000 కోట్లు మాత్రమే నష్టాలు ఉన్నాయి. మిగిలిన ఆపరేటర్లతో పోలిస్తే ఓన్లీ 2% మాత్రమే మనకు నష్టాలు ఉంది. మిగిలినవి ఒక్కొక్క ఆపరేటర్ వచ్చి 26% నష్టాల బాటలో ఉన్నాయి. టోటల్ టెలికాం అప్పులతో పోలిస్తే
2% మాత్రమే బిఎస్ఎన్ఎల్కి. ఇంత తక్కువగా అప్పుల్లో ఉన్న కంపెనీని ఒక బూచులాగా చూపించి బిఎస్ఎన్ఎల్ నష్టాల బాటలో ఉందనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు అనేది మా భావన. ఆల్ ఇండియా ఇది రెండో పాయింట్గా చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ నష్టాల బాట నుంచి తప్పక మెరుగుపడి జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో భారత సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ తిమోతి పాల్ పాల్గొన్నారు. భారత జవాన్లపై దాడిని ఖండిస్తూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కాసు అంజిరెడ్డితో పాటు వై రమేష్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పద్నాలుగో తేదీ జరిగినటువంటి మన వీర జవాన్ల మృతికి సంబంధించి ఒంగోలు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కోర్టులన్నీ బాయ్కట్ చేస్తూ కలెక్టర్ వారికి మెమరాండం సమర్పించడానికి మేమంతా వచ్చాము. అలాగే దేశ భద్రత కోసము ఎంతో శ్రమపడి కాపలా కాస్తున్న వాళ్ళని ఉగ్రవాదులు ఇలా దాడి చేసి ఇలా చంపడం అనేది హేతువైన సమస్యగా మేము ఖండిస్తున్నాము. అలాగే వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి చనిపోయిన వీరజమానులకు ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ చైనా ప్రభుత్వానికి ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాం, రండి, యుద్ధానికైతే మేము సిద్ధమే. మా భరతమాత ముడ్డిబిడ్డలు ఎప్పుడూ వెనకంజ వేయరు. తీసుకున్న చరిత్రలు అందరూ చూస్తే 60లో జరిగిన ప్రపంచ యుద్ధాలు కానీ, పాకిస్తాన్ ఇండియాకు జరిగిన యుద్ధంలో కానీ, చైనాకి ఇండియాకు జరిగిన యుద్ధంలో కానీ ఎప్పుడూ భారత్ వెనకడుగు వేయలేదు. భారత ముడ్డిబిడ్డలు 90,000 మంది పాకిస్తానీ సైనికులను బందీలుగా, నిస్సహాయులైన బందీలుగా పట్టుకున్న రోజున కూడా భరతమాత ముడ్డిబిడ్డలు శాంతి కపోతాన్ని ఎగరవేసి వదిలిపెట్టారు ఫ్రీగా. అలాంటి భారతదేశాన్ని, శాంతిని కోరుకునే భారతదేశాన్ని మీరు అత్యుతపరచాలనే ఉద్దేశంతో డ్రాగన్ కంట్రీ యొక్క మాయలో పడి పాకిస్తానీలారా ఇలాంటి చర్యలు చేస్తే భవిష్యత్తులో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, చివరికి భిక్షమెత్తుకునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలను ఇప్పటించైనా మీరు నియంత్రణ చేసి ఉగ్రవాద దేశంగా పేరున్న మిమ్మల్ని మార్చుకొని ప్రజాస్వామికంగా ముందడుగు వేయాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హాజరైన పలువురు ప్రముఖులు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ భూసారపు సత్యేసుబాబుకు ఘనంగా వీడ్కోలు. సభ నిర్వహించి అభిమానాన్ని చాటుకున్న జిల్లా పోలీస్ అధికారులు. సాహితీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు ఆత్మీయ సన్మాన సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.